కృష్ణమూర్తి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. వ్యవసాయం చేయడానికి కొంచెం ఇబ్బంది ఉండి ఇంట్లో నేనే మొత్తం చేస్తుండి ట్రాక్టర్ కొనడం జరిగింది. ట్రాక్టర్ ద్వారా జీవనోపాధి బాగుంటుండే. తర్వాత వరి క్రేషర్ పట్టేటప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం నా 2 కాళ్ళు అందులో పోవడం జరిగింది. తద్వారా నేను ఒక 6 నెలల వరకు బాగా శ్రమించాను, కుంగిపోయాను. మెల్లె కోనేరు కోనప్ప గారు సహకారంతో 2 కాళ్ళు పెట్టించుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది. 1 ఇయర్ వరకు ఏం చేయలేకపోయాను, కానీ తర్వాత నా పనులు నేనే చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా జీవనోపాధి కూడా బాగుంది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. బైక్ నడపడం అన్నీ నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ఇంట్లో వాళ్ళకు నా గురించి అప్పట్లో బాగా ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు నా పనితనం చూసి ఇప్పుడు నన్ను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. నేను కూడా వాళ్ళకు భారం కాకుండా నా పనులు నేనే చేసుకోగలుగుతున్నాను. గవర్నమెంట్ నుండి ఏమైనా ఇచ్చేది ఉంటే బాగానే ఉంటుంది. నాకు డిగ్రీ కంప్లీట్ ఉంది కాబట్టి ట్రై చేస్తాను. ముందుకొచ్చి మన నాయకులు ఏమైనా చెప్తే సహకరిస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఏదైతే నికాడే విష్ణుమూర్తి అనే అబ్బాయి గత 3 సంవత్సరాల క్రితం కాళ్ళు పోవడం జరిగింది క్రేషర్లు, అయినప్పటికీ కూడా ధైర్యంగా మరి కృత్రిమ కాళ్ళు పెట్టుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతూ వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ నడుపుతూ అన్ని విధాలు కూడా మరి కాళ్ళు మరి పోనట్టుగా కూడా మరి అన్ని పనులు చేస్తున్నాడు. అందరికి కూడా ఆదర్శంగా మరి విష్ణుమూర్తి నిలుస్తున్నాడు. ఎంతోమందికి ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగినప్పటికీ కూడా మరి ధైర్యాన్ని కోల్పోయి అక్కడనే ఉంటారు, కానీ ఈయనకు అధైర్యపడకుండా మరి ముందుకెళ్ళి పనులన్నీ కూడా మరి కృత్రిమ కాళ్ళతోటి మరి నడిపిస్తున్నాడు. ఇతను మా భావన అవుతాడు. 4 ఇయర్స్ బ్యాక్ ఇట్లా క్రెషర్ పడుతుండే యాక్సిడెంట్గా అనుకోకుండా క్రెషర్లో వాడి మోకాల కింద నుంచి 2 కాళ్ళు పోయినాయి. కాళ్ళు పెట్టుకున్నాక నడవగలుగుతున్నాడు. అట్లే 1 ఇయర్ 2 ఇయర్స్ జరిగిన తర్వాత ఇట్లే మా లెక్కనే వర్క్ చేసుకుంటున్నాడు. ఇట్లా ట్రాక్టర్ నడుపుతాడు, బండి నడుపుతాడు, వ్యవసాయం పనులు అన్నీ చేసుకుంటాడు. ఇప్పుడు మాకు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు కోల్పోయి చాలామంది బాధపడుతున్నారు. కాకుండా మా బావ కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసంతో పనులు చేసుకుంటున్నాడు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది.